గారు పోటీ చేయడానికి చిలకలూరిపేట నుంచి వారి గురించి రెండు ముక్కలు నేను మాట్లాడాలి. ఎందుకంటే మీకు వాస్తవాలు తెలియాలి. రజనీ జనరల్ గా ఒక వ్యక్తి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా గాని ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒక రెండు సార్లు కనుక పోటీ చేస్తే 8 సంవత్సరాల 10 సంవత్సరాల పరిపాలన ఉంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. వీరికి 3 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత చిలకలూరిపేటలో వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకుని ఆమె గెలవదని తెలిసిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎవరికి వారు చేసినవి తెలియవు అని నేను చెప్తాను. అందుకే వాళ్ళు చేసిన ఏంటంటే మట్టి ఒక ట్రక్కు తీసుకెళ్తే 400 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఆమెకి, లారీ అయితే 1000 రూపాయలు కమిషన్, గ్రానైట్ అయితే 3000, రేషన్ ఎవ్రీ మంత్ రేషన్ 15 లక్షలు అమ్మా. ఇది కాదు, ఇది వాస్తవం కాదు అని రజనీ గారిని వచ్చి ఆమెకి ఇష్టమైన దైవం మీద ప్రమాణం చేసి చెప్పమనండి, లేకపోతే నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పమనండి ఇవి వాస్తవాలు కాదేమోనని. రేషన్ కి 15 లక్షలు, కేబుల్ టీవీకి 7.5 లక్షలు పర్ మంత్, ఇవన్నీ చిలకలూరిపేట నుంచి తెప్పించినటువంటి వాస్తవాలు. కేబుల్ టీవీకి 7.5 లక్షలు లేదా రేషన్ కి 15 లక్షలు కడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారా డబ్బు? దేవుడు ఇస్తాడా? వాళ్ళకి ఇవ్వడు కదా. ఆ డబ్బులు మీనించే కదా రేషన్ కట్ చేయటమో ఇంకోటి చేయాలి. అంటే ఇందులో నష్టపోతుంది ఎవరు? పేదవాళ్ళు. కేబుల్ టీవీ లంచం 7.5 లక్షలు ఇవ్వకపోతే 50 రూపాయలకి ఇచ్చేది 7.5 లక్షలు ప్రతి నెలా కట్టాలంటే 60 రూపాయలు 70 రూపాయలు 20 రూపాయలు మీకు పడిపోద్ది. ఇది వాస్తవం. కరప్షన్ అవినీతి అనేది ఒక పేదవాడిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది మీరు అందరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఇది వీళ్ళకేంటంటే ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయమ్మా వాళ్ళ అవినీతి. అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ అయితే 20,000 అంట, బార్లన్నీ వాళ్లే తీసుకున్నారు 30 లక్షలంట ఒక్కొక్క బార్ కి. తర్వాత సబ్ స్టేషన్ పోస్ట్ ఏ పోస్ట్ ఇవ్వాలన్నా 5 లక్షలు. మున్సిపాలిటీ కాంప్లెక్స్ లో షాపులు ఉంటాయి పేదవాళ్ళకి ఇచ్చే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ షాపులు ఇస్తారు. ఆ షాపు 5000 మారినప్పుడు 5 నుంచి 6 లక్షలు వసూలు చేశారంటే 1.5 కోటి రూపాయలు పేదవాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి షాపు రెన్యూ చేసుకుంటే సంపాదించారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు పెట్టి ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు. మీరు ఓట్లేసి గెలిపిస్తే పొరపాటునామని దీనికి అర్థం ఏంటంటే ఎక్కడైనా మనం దోచుకుంటే ఆ డబ్బు పెట్టి మళ్లీ రాజకీయం చేసి మళ్లీ గెలవచ్చు. ఇప్పుడు ఇంకా డబుల్ దోచుకుంటారు ఎందుకంటే ప్రతిసారి ఎలక్షన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతా ఉంటాయి. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న వ్యక్తులు మేమిద్దరం కూడా ఇంతకు ముందు ఎక్కడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులం కాదు. మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు వారు కూడా రియల్ ఎస్టేట్ హాస్పిటల్స్ పెట్టుకుని